2019లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పైడితలం తల్లి గుడి దగ్గర మరి గీత మద్దతు ఇమ్మనిసి అని అడుగుతున్నాను. గీత సంగతి అయితే నేను చూసుకుంటాను. ఇప్పటికి కొన్ని కారణాల వల్ల టికెట్ అయితే ఇవ్వలేకపోయామని ఆ రోజు చెప్పారు. 2019లోని ప్రభుత్వం రాకపోయినప్పటికీ కూడా పార్టీకి సంబంధించిన ఏ ఒక్క కార్యక్రమానికి కూడా పిలవడానికి ముందుకు రానప్పటికీ కూడా పదవుల కోసమో లేదని అనిసిన చెప్పంటే పోటీ చేయడం కోసమో పార్టీలు మారడం అనేది పెట్టుకోకూడదనే ఉద్దేశంతోనే మరి 2024 వరకు కూడా కొనసాగుతూ వచ్చాము. ఏదైనా సరే ఒక మీటింగ్ కానీ అక్కడ రాష్ట్ర పార్టీ నుంచి పిలవాల్సి వస్తే అది ప్రోటోకాల్ లేకుండా మామూలుగా ఉండే కార్యకర్తగా పిలిచినప్పటికీ కూడా అటెండ్ అవ్వడం జరిగింది మహానాడు లాంటి కార్యక్రమాలకి. అయినప్పటికీ లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు గారు కానీ ఎప్పుడు కూడా ఒక మాట చెప్తుండేవారు. ఎప్పుడు కలిసినప్పుడు కూడా 2019లో మీకు టికెట్ ఇవ్వక పొరపాటు చేశాం, మంచి కుటుంబంలో అమ్మాయికి ఎటువంటి కారణం లేకపోయినప్పటికీ కూడా మనం టికెట్ ఇవ్వలేకపోయాం, కాబట్టి ఈసారి ఖచ్చితంగా అకామిడేట్ చేయాలి అని 2024 మే 13 జరుగుతున్నటువంటి ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా అందరి మద్దతుతో నేను పోటీ చేయదలుచుకున్నానని అందరి ఆత్మగౌరవం అనే నినాదంతో ఈరోజు పోటీ చేయాలనుకుంటున్నాం.